వీక్షకులకి నమస్కారం బ్లాగులోకి స్వాగతం ఈరోజు ఈ బ్లాగ్ చాలా ప్రత్యేకమైన బ్లాగ్ ఇది గతకాలపు జ్ఞాపకాలను జప్తికి తెచ్చుకునే బ్లాగ్ అది ఎప్పుడంటే 1997వ సంవత్సరం అంటే ఇప్పటికి సుమారు దరిదాపుగా 25 సంవత్సరాల క్రితం నాటి ఒక జ్ఞాపకాన్ని మీకు తెలియపరచదలుచుకున్నాను ఆ జ్ఞాపకం ఏమిటంటే 1997 అప్పటికి ఆ రోజుల్లో ప్రయాణం చేయటం అంటే కొద్దిగా ధనిక వర్గాలకి వ్యాపార వర్గాలకి అలాగే కొంచెం భూములు ఎక్కువ కలిగిన మోతుబారులకి వీళ్ళందరికీ అది చాలా చిన్న విషయమే కానీ 1997లో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదవర్గాలకి ప్రయాణం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం అప్పటికి ఇప్పటిలాగా ప్రయాణం అంత సులభమైన ప్రక్రియ కాదు అయితే అప్పటికే ట్రావెలింగ్ బస్సులని అలాగే వివిధ రకాలైన రవాణా సదుపాయాలన్నీ అప్పటికే చాలా ముమ్మరంగా ఉన్నాయి 1997 అంటే మరి పురాతన కాలం ఏమీ కాదు కానీ అనుకున్నదే తడవుగా ప్రయాణమైపోయి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలిగే పరిస్థితి మధ్యతరగతి దానికంటే దిగువ స్థాయి వాళ్ళకి అంత సులభమైన పని కాదది ఇక పర్యాటకం అనేది యాత్రలు అనేవి వినోదాన్ని విజ్ఞానాన్ని రెండింటినీ కలగజేస్తాయి అలాగా చురుగ్గా ఉండి ఆటపాటల్లో ఉండే వాళ్ళకి ఈ ప్రయాణాలు యాత్రలు అనేవి మరింత ఆసక్తిని కలిగిస్తాయి నాకైతే అప్పటికే ప్రయాణాలంటే చాలా ఆసక్తి వాటికి సంబంధించిన విషయాలు నేను ఒక్కొక్కటిగా మీకు బ్లాగుల ద్వారా తెలియపరుస్తాను ఇది ప్రత్యేకంగా 1997 నాటి ఒక యాత్రకు సంబంధించిన విషయాన్ని మీకు తెలియపరుస్తాను ఆ 1997వ సంవత్సరంలో మీకు నేను ఈ పక్కన కొన్ని ఫోటోలు ప్లే చేస్తాను వాటి ద్వారా మీరు తెలుసుకోవచ్చు 97 నాటికి ఈ చెస్ చదరంగం అసోసియేషన్ ఏర్పాటు సందర్భంగా చదరంగం ఆట ద్వారా పరిచయమైన గాలి సత్యనారాయణ అలియస్ ముద్దుపేరు కామ్స్కి అనే ఒక కుర్రాడు అలాగే అప్పటికే బాగా పాత మిత్రుడైన పి గోపాలు అనే ఒక యోగా గురువు కూడా ఆ మిత్రుడు ఈ ముగ్గురం కలిపి 1997వ సంవత్సరంలో ఈ చదరంగం సంఘం ద్వారా మేము మరింత ముమ్మరంగా స్నేహాన్ని కొనసాగిస్తున్న సమయం అది తరచూ మేము అప్పుడప్పుడు ఆటలో ఆడుతూ ఉండేవాళ్ళం చదరంగాన్ని ఆ సందర్భంలో మాకప్పుడు ఏమనిపించిందంటే ఏదైనా ఒక విహారయాత్రకి వెళ్ళాలని మేము నిశ్చయించుకున్నాం దానికి ఇంకొంతమందిని కూడా అడిగినప్పటికీ నేను పి గోపాలు అలాగే గాలి సత్యనారాయణ అనే మా ముగ్గురం ఆ యాత్రకి వెళ్ళటానికి సన్నద్ధమయ్యాము ఆ యాత్ర ఎక్కడికి అంటే మద్రాస్ అప్పటికింకా చెన్నై కింద దాని పేరు మార్చినట్టు లేరు మద్రాస్ వెళ్ళాలనేది మా సంకల్పం దాని నిమిత్తం మేము ముగ్గురం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాక స్థానికంగా ఇక్కడ ఉన్న హష్ముఖ్ జైన్ అని ఒక మిత్రుని యొక్క కెమెరాని ఈ గాలి సత్యనారాయణ పి గోపాల్ వీళ్ళు తీసుకురావటం జరిగింది నాకు కూడా ఆ హష్ముఖ్ జైన్ పరిచయమే క్రికెట్ క్రీడలో మరి అతని దగ్గర మేము ఇలా మద్రాసు వెళుతున్నాము సరదాగా
కాబట్టి అక్కడ మేము ఫోటోలు అవి దిగడానికి కెమెరా కావాలంటే అతను తన మిత్రులకు ఇచ్చాడు మరి అదేం కెమెరా అంటే మీకు తెలిసే ఉంటది కొందరికి చాలా మందికి తెలియకపోవచ్చు డిజిటల్ యుగం వచ్చి అప్పుడే చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ కెమెరాల్లో రీల్ ఉండటం ఏంటి ఆ రీల్ని కడగటం ఏంటి ఇదంతా కూడా అప్పటి తరానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు ఆ పాత తరం నాటి ఆ కెమెరాని అతను ఇవ్వటం జరిగింది దాన్ని తీసుకుని మేము ఇంకా మద్రాస్కి వెళ్ళాలని నిశ్చయించుకుని ఆ 1997వ సంవత్సరంలో నాకు తెలిసినంతలో అది వేసవకాలమే కావచ్చు ఎందుకంటే ఆ ప్రయాణంలో మాకు ఎక్కడ వానలు మద్రాసు మరియు ప్రయాణంలోనూ ఎక్కడ వానలు పడిన గుర్తు లేదు బయలుదేరాం భీమవరం నుండి మద్రాసు దేని మీద అంటే ఇక మద్రాసు అంటే భీమవరంలో సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది చాలా పేరు పొందింది చెన్నై అంటే సర్కార్ ఎక్స్ప్రెస్ సర్కార్ ఎక్స్ప్రెస్ అంటే చెన్నై అని అది అంటే మద్రాసు చెన్నై అనేది ఇప్పుడు కొత్తగా మార్చిన పేరు పూర్వకాలం పేరునే మళ్ళీ తీసుకొచ్చారు మధ్యలో అది మద్రాసు అయ్యింది ఆ మద్రాసు వెళ్ళటానికి భీమవరం నుంచి ఉన్న అత్యంత సులభతరమైన ప్రయాణ సాధనం ఏంటంటే రైలు ఆ రైలుకే మేము జనరల్ టికెట్లు తీసుకుని నేను గోపాలు సత్యనారాయణ గాలి సత్యనారాయణ అనే ముగ్గురం కూడా సాయంత్రం బయలుదేరుతుంది భీమవరంలో ఇప్పుడు టైమింగ్స్ కొంచెం అటు ఇటు మారినట్టు ఉన్నాయి కానీ అప్పట్లో సాయంత్రం 5-6 గంటల మధ్యలో ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది భీమవరం నుండి బయలుదేరుతుంది మద్రాసు వైపుగా మేము అలాగే ఆ జనరల్ బోగీలో టికెట్లు తీసుకుని కొన్ని బట్టలు అవి సర్దుకున్న చిన్న చిన్న బ్యాగులు వేసుకుని ఒక సూట్ కేసు లాంటిది కూడా నేనైతే ఒక పెద్ద సూట్ కేసు తేవటం జరిగింది వాటిల్లోనూ చిన్న బ్యాగుల్లోనూ మా బట్టల్ని అన్నిటిని సర్దుకుని బయలుదేరాం ఇక భీమవరం స్టేషన్ నుండి సర్కార్ ఎక్స్ప్రెస్లో మద్రాసు వైపుగా వెళ్ళాం అది ఇంకా ప్రయాణంలో కిక్కిరిసిపోయి ఉంటాయి కదా జనరల్ బోగీలు అదంతా కూడా లీలగా జ్ఞాపకం అయితే ఉంది ఇంకా ప్రయాణంలో మధ్యలోకి వచ్చేటప్పటికి అలసటతో ఎవరైనా సరే నిద్రలో జోగుతారు కదా అలాగే మేము కూడా నిద్రలో జోగటం అలాగే మా చుట్టూ కూర్చున్న జనాల జనరల్ బోగీలో అదంతా కూడా ఇప్పటికీ నాకు కొద్దిగా జ్ఞాపకం ఉంది అలాగే మద్రాస్ సెంటర్లో అనుకుంటా సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగి వెళ్ళాం మేము అక్కడి నుంచి అక్కడికి దగ్గరలో 2-3 లాడ్జీలకి వెళ్ళి మేము ముగ్గురం కూడా దిగటం జరిగింది అందులో ఏది తక్కువ ధరకు లభిస్తే ఆ లాడ్జీలో దిగాం అయితే ఇదే సందర్భంగా నేను మరో విషయాన్ని గుర్తు చేసుకోవాలి మరి మద్రాసు వెళ్తున్నప్పుడు అది తమిళనాడు కదా అక్కడ ఉండేదంతా తమిళియన్స్ అని మా లెక్క అయితే అప్పుడు మా నాన్నగారు చెప్పడం జరిగింది మద్రాసు అంటే సగం మంది పైనే తెలుగు వాళ్ళు ఉంటారు ఉండటమే కాదు మిగతా అందరికీ కూడా చక్కగా తెలుగు వచ్చు మీరేమీ కంగారు పడక్కర్లేదు వాళ్ళు అర్థం కానట్టు ఒకవేళ ఉన్నా నటించినా కూడా మీరు మటుకి మీరు తెలుగులో మీకు ఏ డౌట్ ఉన్నా ఏమున్నా అడిగేయండి వాళ్ళే చెప్తారు చచ్చినట్టు అన్నారు నిజంగా కూడా అక్కడికి వెళ్ళాక అదే అయ్యింది మేము ఈ లాడ్జ్ వెతుక్కునే టైము అలాగే వేరే ప్రదేశాల గురించి వాళ్ళని అడిగే టైంలో వాళ్ళు ముందులో అయితే తమిళం తప్ప తెలుగు రానట్టుగా ఉన్నా మేము ఇంకా తెలుగునే పలుకుతుండటంతో వాళ్ళు తప్పనిసరి తెలుగులోనే సమాధానం చెప్పడం మొదలుపెట్టారు అలాగా కొన్ని ఇన్సిడెంట్లు జరిగాక నిజమే కదా అనిపించింది ఇక ఇది 25 సంవత్సరాల క్రితం నాటి సంఘటన కాబట్టి అందులో
తిరిగి మననం చేసుకున్న విషయాలు మాత్రమే గట్టిగా గుర్తుంటాయి. ఇంకా మిగతావైతే మన మస్తిష్కం నుంచి మెల్లిగా వెళ్ళిపోతాయి కదా. ఇక అక్కడ దిగటం, వేరే చోట్ల ఎక్కడ భోజనాలు చేసాం, చిన్న హోటల్స్లో టిఫిన్లు చేసాం, ఇవన్నీ మామూలే. ఇంకా ఆ రోజు అంతా మద్రాసులో తిరగాలనుకున్నాం, కానీ బస్సులు అవి సిటీ బస్సుల్ని వాటిని ఆశ్రయించి వాటి కోసం ఎదురు చూసి ఎక్కి దిగి ఇవన్నీ అయ్యేటప్పటికీ ఏం జరిగిందంటే మధ్యాహ్నం అయిపోయింది దరిదాపుగా. ఇంకా మేము వెళ్ళింది ఎక్కడికంటే ఇలాగా మద్రాసు స్టేషన్ దిగినప్పుడు ఆ బయట మళ్ళీ మేము అక్కడ ఉన్న హైకోర్టుని క్రాస్ అయినట్టుగా నాకు గుర్తు. ఆ స్టేషన్ బయటే ఉన్నట్టుంది. ఆ రోడ్ల మీద ఉన్న హైకోర్టుని దగ్గర ఫోటోలు దిగాం. అలాగే ఇక మద్రాసులో మేము దిగిన తర్వాత మార్నింగ్ వెంటనే మేము బ్రష్ చేసుకుని కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వెళ్ళింది ఎక్కడికంటే బస్సులో బీజీపీ గార్డెన్స్కి వెళ్ళాం. బీజీపీ గార్డెన్స్కి వెళ్ళి మొత్తం అదంతా గోల్డెన్ బీచ్ అంటారు, బీజీపీ గార్డెన్స్ మద్రాసులో చాలా పెద్ద పేరు. ఆ బీచ్ అంతా కూడా కలిగి తిరిగాం. మన తెలుగు సినిమాల్లో చాలా తరచు బాగా కనిపిస్తుంది ఆ గార్డెన్స్ అనేది, దాన్ని గోల్డెన్ బీచ్ అని కూడా అంటారు, బీజీపీ గార్డెన్స్ అంటారు. మొత్తం ప్రధానంగా అక్కడే మేము ఎక్కువగా తిరిగాం, అనేక చోట్ల ఫోటోలు దిగాం. రకరకాలైన నిర్మాణాలు ఉంటాయి, చిన్న చిన్న కోటల గోడలు లాంటివి, ఇలాంటి మందిరాలు లాంటివి, అవి గార్డెన్స్. అప్పుడు అంటే ఇప్పుడు ఎక్కడికక్కడ అవన్నీ వచ్చేసినాయి, కానీ అప్పుడైతే అక్కడ చాలా గొప్ప విషయం. అలా రకరకాల ప్రదేశాల్లో మేము చిన్నపిల్లలం కాబట్టి, చిన్నపిల్లలం అంటే ఇప్పుడు నా వయసుని బట్టి చెప్తున్నాను, అప్పటికి దరిదాపు డిగ్రీలు అయిపోయిన వాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళమే. అక్కడ రకరకాల పూజల్లో ఆటల్లో హోటల్స్ దగ్గర, అక్కడ ఉన్న చిన్న చిన్న క్యాంటీన్ల దగ్గర, మొక్కలు గార్డెన్ దగ్గర, సముద్రం దగ్గర, అన్ని చోట్ల మొత్తం రకరకాల పూజల్లో సరదాగా మేము ముగ్గురం ఫోటోలు చాలా దిగటం జరిగింది ఆ మద్రాసులో. దిగిన తర్వాత మెల్లిగా ఈ మెరీనా బీచ్ వైపుగా బస్సు ప్రయాణం అయింది. అయితే మెరీనా బీచ్లో మట్టుకి అప్పుడు దిగిన గుర్తు నాకు లేదు, బస్సులోంచే చూసాం. అది ఎందుకు గుర్తుండిపోయిందంటే బస్సులోంచి చూస్తుంటే బీచ్ కనిపిస్తుంది, మాకు అప్పటికీ కొద్ది పరిచయం ఉంది సముద్రపు ఒడ్డు బీచ్ అంటే. ఇదేంట్రా అని చెప్పి చూస్తుంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతున్నా ఇంకా బీచ్ వస్తూనే ఉంటుంది. ఆ బీచ్ నిండా చెప్పలేనంత మంది జనాలు ఉంటూనే ఉన్నారు. అది చూసి చాలా ఆశ్చర్యపోయాం. ఇంకా ఆ రోజుకి సాయంత్రం అయిపోయింది మేము తిరుగు ప్రయాణం అయ్యి వచ్చేటప్పటికి. మరి తిరుగు ప్రయాణం అయ్యాక వచ్చే హోటల్ దగ్గర కొంచెం విశ్రమించి ఆ చుట్టుపక్కలంతా కూడా తిరిగినట్టున్నాం. ఇంకా రాత్రి నిద్రపోయాక ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడ నాకు తెలుసుండగా బస్సు ఎక్కడానికి అక్కడి నుంచి మద్రాసు నుండి తిరుమల వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. తిరుమల తిరుపతి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఏ బస్ స్టాండు అంటే నాకు గుర్తున్నంతలో ప్యారిస్కి వెళ్ళండి అన్నారు. ఇదేమిట్రా బాబు, ప్యారిస్ ఏంటి, మద్రాసులో ప్యారిస్ ఏంటి అని చాలా ఆశ్చర్యపోయాం. ఇంతకీ అది ఏమిటంటే ప్యారిస్ అనే ఒక ప్రాంతం అని ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాం. బస్సు ఎక్కి ముందు కూడా మద్రాసులో నచ్చిన ప్రదేశాల్లో ఫోటోలు దిగాం ఆ రీల్ కెమెరాతో. అయితే ఇదంతా ఇలాగా జరిగింది. మద్రాసు టు తిరుపతి పుత్తూరు మీదుగా బస్సు బయలుదేరింది. మరి 8:00 అయింది మార్నింగ్. అయితే ఇంకా బస్సు ప్రయాణం అయితే ఆ ప్రయాణంలో మర్చిపోలేని విషయం ఏంటంటే మంచి రూట్ అది,
పుత్తూరు దగ్గరికి వచ్చేటప్పటికి మనకి పెద్ద పెద్ద కొండలు లాంటి చెంటివి చాలా కనపడతాయి. అవి చాలా పెద్ద ఎత్తున ఉంటాయి, తిరుమల కొండల కంటే ఎత్తు అన్నట్టు ఉంటాయి పుత్తూరు వైపు. అదంతా కూడా దాటుకుని వెళ్ళాం. అయితే ఇది జరగడానికి ముందు నాకు బాగా గుర్తుండిపోయే సంఘటన, ఈ పాత జ్ఞాపకంలో, యాత్రా జ్ఞాపకంలో, మా బస్సులో మా సీటు వెనకాల కూర్చుని ఉన్నారు ఒక కుటుంబం. అందులో అయితే వాళ్ళు ఆడవాళ్ళే ముగ్గురు. ఒక ఆమె ఏదో బాత విలవిల్లాడిపోతున్నట్టుగా మా స్నేహితుడు గుర్తించాడు. ఏమిటా అని కనుక్కున్నాడు. మెల్లిగా ధైర్యం చేసి, ఏదో మీరు కింద మీదలు అవుతున్నారు ఏమిటి అని అడిగాడు. అడిగితే ఇంతకీ ఆవిడికి బస్సులో కడుపు నొప్పి వచ్చేస్తుంది, బాధతో విలవిల్లాడుతుంది, బయటికి వెళ్ళాలి బహిర్భూమికి. చాలా సిగ్గుతోనూ బాధతోనూ విలవిల్లాడిపోతే మా స్నేహితుడు అది గమనించాడు. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాగా ఇది అని చెప్పాడు. చెప్తే వాళ్ళు ఆ కండక్టరు డ్రైవరు, తప్పేం లేదు, ఇది బస్సు అయినంత మాత్రాన మేము ఎక్కడ ఆపమనుకుంటాం, తప్పు, ఎందుకు ఆపం, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు అని చెప్పి అక్కడ అడవి మధ్యలో ఆపడం జరిగింది. అదొక గుర్తుండిపోయే సంఘటన. ఇంకా అక్కడి నుండి బయలుదేరి బస్సు దరిదాపుగా మధ్యాహ్నానికి 2 అటైనకి అనుకుంటున్నా తిరుపతి వెళ్ళిపోయింది. అక్కడ భోజనం చేసాం మేము స్థానికంగా ఏదో హోటల్లో చేసి. అక్కడి నుంచి మేము బయలుదేరి అలిపిరి మీదుగా పైకి, కొండపైకి చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ అలిపిరి దగ్గర కూడా చాలా ఫోటోలు అవి దిగడం జరిగింది. ఇప్పటికీ నాకు గుర్తు, తిరుపతి అప్పుడు అలిపిరి అంటే దరిదాపు అది ఊరికి చివరెక్కడో అడవుల్లో ఉంది ఆ అలిపిరి. అంటే అది బిగినింగ్ అన్నది చెప్తారు కదా, ఆ నడక మార్గం ప్రారంభమయ్యే ప్రదేశం కూడా రిమోట్గా ఉన్నట్టే ఉంది అప్పట్లో. జాగ్రత్తగా నడుచుకుంటా ఇంకా బయలుదేరాం అక్కడి నుంచి. గాలిగోపురం దగ్గర అలిపిరి బిగినింగ్ ఒక సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక విగ్రహం ఏదో ఉంటుంది ఆ విగ్రహం దగ్గర. అన్ని చోట్ల మెల్లిగా మా కెమెరాతో ఫోటోలు తీసుకుంటూ బయలుదేరాం. బయలుదేరితే అలాగ దారంతా నచ్చిన చోట్ల రీల్ కెమెరాతో ఫోటోలు దిగుతా ఎన్ని అయిపోతున్నాయని లెక్క చూసుకుంటా, లెక్క పెట్టుకుంటా. ఎందుకంటే 45 ఎన్నో ఫోటోలు మాత్రమే వస్తాయి, అన్నీ అయిపోతే ఇంకా రీల్ అయిపోతుంది. దరిదాపు 40 ఫోటోలు అనుకుంటున్నా, కొన్ని అటు ఇటులో అవుతూ ఉంటుంది. అది మనం కొన్న రీలు ఏ కంపెనీది అనే దాన్ని బట్టి 2 ఫోటోలు ఎక్కువ తక్కువలు అవుతాయి. అలా దిగుతా అలా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత దరిదాపుగా గాలిగోపురాన్ని కూడా దాటేశాం. అలాగా ఈ సందర్భంగా ఇంకొక చిత్రమైన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పటికి మరి అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్ళే భక్తుల దగ్గర ఉండే బ్యాగులు, సూట్ కేసుల్ని సేకరించి టీటీడీ వాళ్ళు వాళ్ళకి వాళ్ళే పైకి చేరవేసే సదుపాయం ఉందో లేదో మాకు గుర్తులేదు. కానీ మేమైతే మాత్రం ఆ బ్యాగులు సూట్ కేసులు వేసుకునే పైకి ఎక్కేసాం. తెలీదు, ఇప్పటికీ నా గుర్తు. ఎందుకంటే ఆ యువరక్తం యువరక్తమే. పెద్ద సూట్ కేసు నిండా నా ఈ బట్టలు అవి ఉన్నాయి. ఆ సూట్ కేసు నేనే పట్టుకుని మొత్తం ఇలా కొంచెం ఆయాసం రాకుండా ఉండాలి, ప్రయాణంలో అలసట కలగకూడదంటే జిగ్జాగ్గా నడాలి మెట్ల మీద. ఇలా జిగ్జాగ్గా నడుచుకుంటా వెళితే కనుక సులభంగా ఉంటుంది. అలా నడుచుకుంటా వెళ్ళాం. గాలిగోపురం దాటేసాం, ఇవన్నీ దాటేసాం. చివరికి వచ్చాక మోకాల మిట్టకి ముందు అనుకుంటా ఈ నడక మార్గం ఒక రోడ్లోకి ఎంటర్ అవుతుంది బస్సులు వెళ్ళే మార్గంలోకి. ఆ బస్సులు వెళ్ళే మార్గంలోనే సుమారు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో నడాల్సి ఉంటుంది. దాన్ని ఆ రోడ్డు మార్గంలోకి చేరుకోవడానికి ముందు మేము వెళ్తున్న దారిలో ఎడమ ప్రక్కుగా ఒక
दारी वेसी उंदी अदी दृश्यं प्राकृतिक दृश्यान्नि चूडडानिकी लोया दृश्यान्नि वीक्षिंचडानिकी अनि चेप्पि एदो ओक बोर्डु कूडा उंडटं जरिगिंदी बोर्डु लेकपोते सैन बोर्ड लांटिदि पेट्टारु మీరు లోయ దృశ్యాన్ని వీక్షించడానికని ఒక కుటీరం లాంటిది ఏర్పాటు చేశారు అక్కడ ఇక మేము నడిచి వెళ్ళేవాళ్ళం ఒక సెకండ్ ఆగి సల్లే విశ్రమం ఎలాగ అక్కడక్కడ ఆగుతున్నాం కదా అదే రకంగా ఉంటాదనే ఉద్దేశంతో ఆ ఎడం పక్కగా ఉన్న ఆ కుటీరానికి ఒక బాట వేసి ఉన్నారు ఆ బాట అంతా కూడా నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఎందుకంటే ఇప్పటికీ బాగా గుర్తు అంటే ఆ తర్వాత కూడా వెళ్ళినప్పుడు ఇంకో రెండు మూడు సార్లు అలాగే నడిచి పైకి ఎక్కడం అలాగే ఒకసారి కిందకి దిగటం కూడా జరిగింది ఆ ప్రతిసారి ఆ మార్గం కేసి నేను ఒక చూపు చూస్తాను ఎందుకంటే ఆ లోయావేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆ నిర్మాణం ఉంది కదా దృశ్యం వీక్షించడానికి ఆ పాకలాగా రిల్లు గడ్డితో నేసిన ఒక కుటీరం లాంటిది దాని దగ్గరికి వెళ్ళి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళాం నేలంతా కూడా ఒక పాలిష్ రాళ్ళు ముక్క ముక్కలు అయిపోయిన పాలిష్ రాళ్ళు అన్నీ కలిపి ఒక చోట పెట్టి ఏర్పాటు చేశారు నైస్ చేశారు ఒక నలుచదరం ఆకారం కానీ గుండ్రటి ఆకారం కానీ లేకుండా వాటన్నిటిని దాటుకుని అటు ఇటు సైడు ఇనప కమ్మీలు ఏర్పాటు చేశారు బాగుర్తు దాని అమ్మట వెళ్ళి ఆ కుటీరంలో ఉంచి అద్భుతమైన ఒక లోయ దృశ్యాన్ని చూసాం అయితే ఆ లోయ దృశ్యాన్ని ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడికి వెళ్ళరు ఎందుకంటే దరిదాపుగా అటు ఎవరో వెళ్ళని విధంగా తయారైంది అది ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఆ 1997లో అది అద్భుతమైన లోయ దృశ్యం ఎందుకైందంటే వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ కుటీరం ఉంది కదా దాన్ని ఆనుకున్న ప్రదేశం నిండా పెద్దగా మొక్కలు అవి లేవు చిన్న చిన్న వృక్షాలు మాత్రమే ఉన్నాయి దాంతో ఆ వెనక ఉన్న అద్భుతమైన లోయ ప్రదేశం అంతా కంటికి ఇంపుగా అద్భుతమైన ఒక దృశ్యం ఆవిష్కృతమైంది మాకు అప్పట్లో అందరికీ కూడా అలా కనిపించేది కానీ తర్వాత తర్వాత ఆ వృక్షాలన్నీ భారీ స్థాయికి ఎదిగిపోవటం వలన ఇప్పుడు అది అక్కడికి ఎవరైనా వెళ్ళినా కూడా ఆ వృక్షాలు అడ్డొచ్చి ఎందుకు ఇది కుటీరం ఎక్కడ ఇలా నిర్మించారు అని సందేహపడేలా తయారైంది ఎందుకంటే రీసెంట్ది కూడా నేను చూశాను ఇక ఇక్కడే మేము మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది అన్నాను కదా అక్కడికి వెళ్ళాక మేము ఫోటోలు దిగాము కెమెరాతో ఫోటోలు దిగి ఆ కెమెరాని ఆ కుటీరం కోసం కుటీరంకి ఇలా రౌండ్గా ఏర్పాటు చేసిన ఆ పెట్టగోడ మీద ఆ కెమెరా పెట్టి ముగ్గురం కూడా మర్చిపోయి నడుచుకుంటూ వచ్చేసాం వచ్చేసి అక్కడి నుంచి అతి కొద్ది దూరం ఒక 1/2 కిలోమీటర్ అంత మాత్రమే ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసినంతలో రోడ్డు మార్గంలోకి చేరిపోయాం ఆ రోడ్డు మార్గంలోకి చేరిపోయాక అక్కడి నుంచి అనుకుంటా అబ్బాచారి కోన ఏదో పేరుంటుంది ఒక అద్భుతమైన లోయలు ఉంటాయి అక్కడ ఫోటోలు దిగుదామని చూస్తే ముగ్గురు దగ్గర కెమెరా లేదు నీ దగ్గర ఉందని నేను అనుకుంటున్నా నా దగ్గర ఉందని నువ్వు అనుకుంటున్నావు అనుకుంటా చూసాం చూస్తే ఎవరి దగ్గర లేదు బ్యాగుల్లో పెట్టేసామేమో అనుకుని బ్యాగులు కూడా వెతికాం అక్కడ లేదు ఇంకా అప్పుడు అర్థమైంది ఓహో కెమెరా మిస్ అయిపోయింది మరి ఎలా మిస్ అయిపోయింది ఎక్కడ మిస్ అయిపోయింది అనేది ఒక పెద్ద డౌట్గా ఉంటే లీలగా గుర్తుకొచ్చింది ఆ లోయ దృశ్యం కోసం ఏర్పాటు చేసిన ఆ కుటీరం దగ్గరే మనం మర్చిపోయామని అంతే ముగ్గురం కూడా పరుగు పరుగున వెనక్కే పరిగెట్టుకుని వెళ్ళాం వెళ్ళి అక్కడ ఉన్న అంటే కొంతమంది ఎక్కువ సమయం ఒకే చోట సేద తీరుతారు కదా అలాగ ఆగి ఉన్న వాళ్ళని అడిగాం బాబు మేము ఇక్కడ కెమెరా మర్చిపోయాము ఈ పెట్టగోడ మీద పెట్టి మాకు అది చాలా అవసరం మద్రాసులోను అక్కడ మొత్తం అన్ని చోట్ల దిగిన ఫోటోలు అందులో ఉన్నాయి అని దిగాలుగా మొఖాలు వేసుకుని అడిగితే వాళ్ళు పైకి ఎక్కుతున్న యాత్రికులలో మాకు దారిలో ఇంకొద్ది దూరంలో
కొంతమంది యువకులు ఎదురయ్యారు. వాళ్ళు కిందకి వెళ్ళిపోతా ఒక కెమెరా పట్టుకుని ఈ కెమెరా మీదా మీదా అని అడుగుతా అందరినీ వెళ్తున్నారు బాబు అని చెప్పారు. ఓహో ఇది అంటే మన కెమెరా ఇక్కడ మర్చిపోయిన దాన్ని ఎవరో తీసుకున్నారు. తీసుకుని వాళ్ళు వెళుతున్న వైపు అంటే వాళ్ళు కిందకి దిగిపోతున్నారు. కిందకి వెళ్ళిపోతా దారిలో కనిపించిన వాళ్ళని అంటే ఒక భక్తి ప్రదేశానికి కథ వచ్చింది, అందువలన ఏదో దొరికింది అపురూపమైన వస్తువు అని ఎవరో తీసేసుకోరు. బయట అయితే కష్టం కానీ అది మరి దేవుడి ప్రదేశం కాబట్టి గుడికి సంబంధించింది కాబట్టి వాళ్ళు అడుగుతా కిందకి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ వాళ్ళు మెల్లిగా వెళ్తే అప్పటికే చాలా సమయం అయిపోయింది, వాళ్ళని మేము క్యాచ్ చేయగలమా, వాళ్ళు కిందకి దిగి వెళ్ళిపోతున్నారు కెమెరా పట్టుకుని అనేది అర్థమైపోయింది. వాళ్ళని క్యాచ్ చేయాలనే ఉద్దేశంతో అప్పటికే 4 గంటల 3.5 గంటల పైన మేము నడిచాము అడిపిరి నడక మార్గంలో. అందులో ఒకళ్ళని ఆగిపోమ్మని అక్కడే ఎందుకులే ఎంతమంది వెళ్ళటమని నేను పరుగు పరుగున మళ్ళీ దిగువకేసి పరుగు పరుగున వెళ్ళటం జరిగింది. అలాగ అది వెళ్ళటం వెళ్ళటం ఏదో ఒక గోపురం దాకా మళ్ళీ పెద్ద గోపురం తగిలిదాకా వెళ్ళటం నాకు బాగా గుర్తు. అక్కడికి వెళ్ళాక కూడా ఇంకా ఎవరో కనిపించకపోతే ఇంతలో వెనకాల కొంచెం వెనకాల వస్తున్నా నా మిత్రుడు, నేను ఒక 5 నిమిషాలు అక్కడ ఆగి ఆలోచించి లోపు వచ్చాడు అక్కడికి. ఇంకా మన వల్ల కాదు ఇది, కిందకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు, వాళ్ళని మనం క్యాచ్ చేయడం కష్టం, టైం గ్యాప్ ఉంది, వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు, స్లోగా ఏమీ వెళ్ళట్లేదని అర్థమవుతుంది అనేసి ఇంకా అది పోయినట్టే చీకట్లో ముసురుకుంటున్నాయి. అప్పటికే ఇంకా చీకటి పడిపోతుంది, మనకి అప్పటికి ఐడియా లేదు చీకట్లో కూడా. మరి అప్పుడైతే నడక మార్గంలో వెళ్ళేవాళ్ళు ఇంత వేలు వేలు మంది కాదు, కొన్ని 100 మంది మాత్రమే. ఇది ఇంకా చీకటి పడిపోతే అడవి ఎలా ఉంటుందో మనకు తెలియదు, అందుకని చెప్పేసి మనం ఇంకా అది వదిలేసుకోవాలని బాధపడుతూనే ఏంటా మద్రాసులో దిగిన ఫోటోలు, బయట తిరుపతిలో దిగిని తిరుపతి గోవిందరాజ స్వామి గుడికి కూడా వెళ్ళిన గుర్తు, అవన్నీ కూడా మొత్తం ఫోటోలు అన్నీ కూడా పోయినాయి అని బాధపడుతూనే ఇంకా మళ్ళీ ఫోటోలు దిగడానికి కూడా లేదు పైన తిరుపతిలో అని అనుకుంటానే జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ మూడో మిత్రుడితో కూడా కలిసి తిరుపతి తిరుమల వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు మేము ఏ ప్రదేశంలో అయితే ఆ కెమెరాను మిస్ అయ్యామో ఆ ప్రదేశం యొక్క వ్లోగ్ నేను గౌతమ్ అనే ఒక యూట్యూబర్ యొక్క వ్లోగ్లో గమనించాను. దాన్ని గమనించిన తరువాతే నేను ఈ యొక్క వ్లోగ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మేము కెమెరా మిస్ అయిన ప్రదేశాన్ని యాజ్ టీజ్గా అదే ప్రదేశాన్ని అనుకోకుండా తన వ్లోగ్ చిత్రీకరణలో భాగంగా ఈ గౌతమ్ అనే అబ్బాయి చిత్రీకరించాడు. ఆ వీడియోను కూడా నేను ఈ పక్కన మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. మేము ఎక్కడైతే కెమెరాను మిస్ అయ్యామో అదే ప్లేస్ డిస్ప్లే అవుతుంది. ఈ సందర్భంగా ఆ వీడియో భాగాన్ని వాడుకోవడానికి అనుమతి ఇచ్చిన ఆ గౌతమ్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదే సందర్భంగా మేము తిరిగి తిరుమలలోని అదే ప్రాంతానికి అదే కుటీరానికి లోయ దృశ్య వీక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రదేశానికి ఆ 1997 తర్వాత మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వెళ్ళినప్పుడు అదే ప్లేస్లో నా మిత్రుడు పి గోపాల్తో కలిపి నేను ఫోటో దిగటం జరిగింది. ఆ ఫోటోలు కూడా మీకు అక్కడ డిస్ప్లే చేస్తాను ఆ కుటీరాన్ని. అలాగే వీడియో కూడా మీకు కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది. ఏ ప్రదేశంలో అయితే మేము ఆ ఫోటో కెమెరాను కోల్పోయామో అది రన్ అవుతూనే ఉంటుంది మీకు పక్కన. ఈ సందర్భంగా మరోసారి ఆ గౌతమ్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయితే ఇక కెమెరా పోవటం మా జ్ఞాపకాలన్నీ మిస్ అయిపోవటం, మెమరీస్ అన్నీ మిస్ అయిపోవటం సంగతి అలా ఉంచితే అది ఫస్ట్ అదే మొదటిసారి మేము తిరుమల వెళ్ళటం.
ఆ తిరుమలని చూసి అది నిజంగానే ఎలవైకుంటాం. అది ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడైతే కొంచెం నిర్మాణాలు అయ్యి విపరీతమైన స్థాయిలో పెరిగిపోయినాయి. దానివలన అనుభూతులు అన్న తేడా ఉంటుందా ఏమో నాకు తెలియదు, కానీ అప్పుడైతే ఇప్పటికే నాకు గుర్తుంది ఒక అద్భుతమైన స్వర్గంలోకి ప్రవేశించినట్టుగా ఉంది. ఎక్కడికక్కడ మైకుల ద్వారా ఆ దేవుని పాటలు రావటం, అనౌన్స్మెంట్లు రావటం, మంత్రాలు రావటం, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మొత్తం మబ్బు తునకలన్నీ తిరుమల కాటేజీలంతా కూడా నిండిపోవటం. కాటేజీ తీసుకున్నాం మేము, అక్కడ కాటేజీ తీసుకుంటాం దర్శనాలు. ఇంకా అదంతా తిరుపతి అందరూ వెళ్ళేదే కదా, అదంతా మామూలే. అయితే అప్పుడు 97 నాటి తిరుమల ఏంటంటే ఒక అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఆ నిశ్శబ్దం, ఆ ప్రకృతి యొక్క శబ్దం అనేది మా చెవుల్లో ఎప్పటికీ, నా చెవిలో అయితే మారుమోగుతూనే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కాటేజీల మధ్య నడుచుకుంటా దేవస్థానం వైపు, మిగతా ప్రదేశాల వైపు నడుచుకుంటా వెళ్తున్న మాకు ఆ మబ్బులు పలకరింతం. అలాగే ఆ మరుసటి రోజు 1-2 దుక్కులు వాన పట్టడం ఆ ప్రదేశంలో, అవన్నీ కూడా బాగా గుర్తుకున్నప్పటికీ ఈ బ్లోగ్లో అతి ముఖ్యమైనది. ఆ తర్వాత మేము బస్సులో పాపనాశాలు అవన్నీ కూడా వెళ్ళిన గుర్తు. ఈ బ్లోగ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ పోయిన కెమెరా గురించే. మద్రాసులోను అక్కడ మేము ఆ చిన్న వయసులో దిగిన ఫోటోలు అవన్నీ కూడా ఆ రీల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ కెమెరాని మరి ఎవరు పట్టుకెళ్ళారు? ఆ 1997లో లోయా వీక్షణ కోసం ఏర్పాటు చేసిన కుటీరం దగ్గర నుంచి అది కరెక్ట్గా మోకాలిమెట్ట రోడ్డు రావడానికి ముందు తిరుమల కొండ మీదకి ఎక్కుతుంటే ఎడం ప్రక్క ఉంటుంది. ఆ ప్లేస్లోంచి ఆ కెమెరాని తీసుకున్న వాళ్ళు, ఒకవేళ వాళ్ళు కూడా ఈ ఫోటోగ్రఫీ మీద, దాని మీద చాలా ఆసక్తి ఉన్న వ్యక్తులు అయితే కనుక ఖచ్చితంగా ఆ రీల్ని ప్రింట్లు వేయించి ఉంటారని నా నమ్మకం. ఒకవేళ వాళ్ళకి స్తోమత ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇది ఎవరిదో దొరికింది, ఇందులో అసలు ఏముంది, ఏం ఫోటోలు దిగారనే ఒక ఆసక్తి కొలది వాళ్ళు వాటిని ప్రింట్ వేయించి ఉంటారు అనేది నాదొక చిన్ని ఆశ. ఇది 1997 అంటే 15 సంవత్సరాలు గడిచిపోయింది. ఒకవేళ ప్రింటింగ్లు వేయించి ఉంటే కనుక నాకు తెలిసినంతలో ఫోటోలను అంత ఆషామాషిగా ఏం బయటపడేరు. ఏదో ఒక చోట భద్రపరిచి ఎలాగ ఓ మూలైనా పడేసి ఉంచుతారని నా నమ్మకం. మరి అసలు వాళ్ళు ఎవరో, వాళ్ళు ఇప్పుడు ఏ వయసుకి వచ్చారో, మా వయసు వాళ్ళు అవ్వడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు ఏ వయసుకు వచ్చారో, ఏ అసలు ఏ రాష్ట్రం వాళ్ళు, ఏ ఊరు వాళ్ళు, వాళ్ళు మరి అప్పుడు ఆ కెమెరాలో దీనికి కడిగిచ్చారా లేదా, కడిగిచ్చి ఆ ఫోటోలు ఉంటే కనుక ఇప్పుడు అంతా ఇది ఫేస్బుక్ యూట్యూబ్ యుగం కదా. కొంచెం ముందైతే ఫేస్బుక్ యుగం అనుకోవాలి, ఇప్పుడైతే పక్కగా యూట్యూబ్ యుగం. యూట్యూబ్లో మనం ఏదన్నా చెప్తే అది దరిదాపుగా చాలామందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఆ ఫోటోలు కనుక ప్రింట్ అయితే ఈ వీడియో చూడటం జరిగితే విచిత్రమైన ఒక అవకాశం కనుక కలిగితే వాళ్ళు చూస్తే వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. ఎందుకంటే 1997లో అలాగా ఆ లోయ వీక్షణ కోసం ఏర్పాటు చేసిన కుటీరం దగ్గర పెట్టగోడ మీద కెమెరా దొరికిన వాళ్ళకి అది ఈజీగా తెలుస్తుంది. అది ఎవరిదో కాదు, ఆ కెమెరా అందులో ఫోటోల్లో ఉన్నది నేనే, నేను నా మిత్రులు. అది కనుక నిజంగా ఎవరైనా ప్రింట్ వేయించి ఉంటే, ఒకవేళ ప్రింట్ వేయించకపోయినా కూడా కెమెరా దొరికిన వాళ్ళు ఒక్కసారి కింద కామెంట్ చేయగలిగితే, అంటే ఇది హైలీ ఇంపాసిబుల్ ఏమో, ఎందుకంటే మన వీడియోలు అంత రీచ్కి వెళ్తాయా, వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుందా, అంత నమ్మదగిన విషయం కాదు, కానీ జరుగుతుందని ఊరికనే కాకపోతే చెప్తున్నాను. వాళ్ళు చూడటం జరిగితే కనుక కామెంట్ చేసినా బాగుంటుంది. ఆ పాత తీపి జ్ఞాపకము లేదా బాధాకరమైన జ్ఞాపకం మరోసారి గుర్తుకొస్తుంది. మా ప్రయాణం మొత్తం నా మిత్రులకు కూడా గుర్తుకొస్తుందని నా నమ్మకం. ఇది 1997లో మై మిస్సింగ్ మెమరీస్, భీమవరం టు మద్రాసు టు
తిరుమల. ఈ బ్లాగు ఎంతటితో సమాప్తం. నమస్తే.